శోభా, శోభా, వెంకటేశ్వరరావు సార్, నువ్వు వెంటనే ఆఫీస్కి వెళ్ళి అకౌంటెంట్ గారిని అర్జెంట్ గా రమ్మన్నాను చెప్పు. అలాగే సార్. శోభా, ఎక్కడరా మీ అమ్మగారు? మేడం మీద ఉన్నారా? ఏమిట్రా అలా చూస్తున్నావు? మాట్లాడవే, ఇంట్లో లేరా? ఓహో, ఏ గుడికో వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉండి ఉంటుంది. ఎంతసేపు అయింది వెళ్ళి? 2 రోజులు అయిందండి. 2 రోజులు అయింది. ఏమిటో నువ్వు మాట్లాడేది? అవునండి, మీరు వెళ్ళిన మన్నాడే వెళ్ళిపోయారు. ఎక్కడికి? చెప్పలేదండి. ఎవరో ఒక ఆయన వచ్చారు, అమ్మగారు ఆయన ఏదో మాట్లాడుకున్నారు, అంతే. ఏమీ చెప్పకుండా ఈ ఉత్తరం ఇచ్చేసి వెళ్ళారండి. నా దైవానికి నమస్కారములు. నేను ఇలా వెళ్ళిపోవాల్సి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు. పరిస్థితులు అలా వచ్చాయి. నా పాత జీవితంలో నన్ను భరించిన దురదృష్టం మళ్ళీ వచ్చి నన్ను లాక్కుపోతుంది. వెళుతున్నాను, వచ్చిన దాన్ని వచ్చినట్టే వెళుతున్నాను. నేను తీసుకువెళ్తుంది ఏమీ లేదు, కానీ మీకు వదిలిపోతుంది. భరించరా అని బాధ, మోయలేని అప్రతిష్ట. అందుకు నన్ను క్షమించండి. కాలం నా జ్ఞాపకాలను తుడిచివేసి మీ గాయాన్ని మారుతుందని ఆశిస్తాను. సెలవు. చెప్పరా, చెప్పు, నా షోభ ఎక్కడికెళ్ళింది? నాకు నిజంగా తెలియదు సార్. తెలీదు, 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 తెలీదు. చెప్పరా, మా నాన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చాడు, మనకు తెలియదు సార్, నేను చూడలేదు. మా నాన్న ఇక్కడికి వచ్చాడో రాలేదో నువ్వు చూడలేదు, నీకు తెలీదు. కానీ ఎవరో ఒక ఆయన రావడం మాత్రం నీకు తెలుసు. ఎవరా వచ్చింది? ఎలా ఉంటాడో చెప్పరా. దాదాపు మీ వయసే ఉంటుంది. నీకంటే డబ్బు నాయనలో కోటీశ్వరులా ఉన్నాడు. ఆయన డబ్బున్న వారన్న సంగతి నీకెలా తెలుసురా? నల్ల ఏమైనా డబ్బులను తీసుకొచ్చాడా? చెప్పరా, చెప్పు, చెప్పు. మా నాన్న ఇక్కడికి వచ్చాడు కదూ, మీ ఇద్దరు కలిసి ఏదో నాటకం ఆడి నా శోభని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశారు కదూ. చెప్పరా, నిజం చెప్పు. ఏమిట్రా అన్యాయంగా వాడి గొంతు పిలిచి చంపుతావు? అవును, అంజయ్యవి చంపాల్సింది వీణి కాదు, మిమ్మల్ని. ఏమిటి? నన్న కన్నవాడిని చంపుతావా? సరే, నువ్వు కన్నవాడివా, కసాయి వాడివి, నీచుడివి. ఏమిట్రా నోటి కూర్చున్నట్టు అలా మాట్లాడుతున్నావు? పెద్దతనం చిన్నతనం లేకుండాను నిలకబెట్టావు కానీ పెద్దరికం. నేను ఊళ్ళో లేనప్పుడు నా ఇంటికి వచ్చి నీ కొంపలకు వచ్చే బుద్ధితో ఏం చెప్పావో ఏం చేసావో నా శోభని ఇంటి నుంచి వెళ్ళగొట్టేశావుగా. వెళ్ళింది నీ శోభ, వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుందిరా. ఆ జాతి బుద్ధి అంత నేను చెప్తే వినిపించుకున్నావా? ఇప్పటికైనా వెళ్ళి నీ కళ్ళు తెరిపించింది. నార్మల్ ఒక్క మాట మాట్లాడారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి నీ ఇంటి కుట్రు రసకెక్కించుకుంటావా? నేను రసకెక్కినా పర్వాలేదు, కానీ మీ అన్యాయాన్ని కుట్రని బయట పెడతాను. మీ రాక్షసత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. ఈ రోజే పేపర్లో నా శోభ ఫోటో ప్రకటించి ఎక్కడున్నా రప్పించుకుంటాను. రప్పించుకో, రప్పించుకోరా. అమ్మగారు, అమ్మగారు, ఎందుకు మా వాటి అలా కాల్ చేస్తున్నారు? ఇవే కాదు, నేను కాలిపోతాను. అలా అనకండి అమ్మా, అలా అనకండి. మనం అనుకున్నా అనుకోకపోయినా జరిగేది జరుగుతుంది. ఏడవకు తిరుపతి, ఏడవకు. ఆయన వచ్చారా? ఉత్తరం ఇచ్చావా? ఇచ్చారమ్మా, ఇచ్చాను. ఈ పాపిష్టి చేతులతోటే మీరు ఇచ్చిన ఉత్తరాన్ని ఇచ్చాను. ఆయన కూడుతున్న నోటితోటే మీరు చెప్పుకున్న అబద్ధాలన్నీ చెప్పానమ్మా. అవును తిరుపతి, నేను నిజం చెప్పలేక నీ చేత అబద్ధం చెప్పించాను. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం నేనే అనుభవిస్తాను. మీరు నేను ఎప్పుడూ అనుభవిస్తామమ్మా, కానీ ఆయన మాత్రం ఇప్పుడే అనుభవిస్తున్నారు. ఆయన బతికుండి చచ్చిపోయినట్టే లెక్క. తిరుపతి, చచ్చిపోయినట్టే. తిరుపతి, అంత మాటలకు ఆయన 100 ఏళ్ళు నిండుగా ఉండాలి. మీరు లేకుండా ఎలా ఉంటారమ్మా? అలా అనుకుంటే మీకు ఆయన మనసు తెలియదు, మీరు ఆయన ప్రేమించలేదు. తిరుపతి, తిరుపతి,
ఆయన నేను ప్రేమించలేదు, పూజించాను, కానీ నేను కొనటనని ఆయన్ని పూజించే అర్హత నాకు లేదని ఈ లోకం అంది ఉందని చెప్పే ధైర్యం నాకు లేదు. పిరికి వాళ్ళు పారిపోవాల్సిందే, అందుకే నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా, ఎలా వెళ్తారు? ఆ తర్వాత ఆయన ఏం కావాలమ్మా? గాయం చేసిన కాలానికి మందు కూడా తెలుసు, అదే మాడుపుతుంది. మలుపు తెలిసిన మనసుకు మరుపు కూడా తెలుసు, అదే మర్చిపోతుంది. వస్తాను. విషం తిని చచ్చిపోదామన్న తల్లిదండ్రుల్ని చెల్లిని కాపాడడానికి నేనింతటి విషం మింగాను. కడసారిగా కన్నవాళ్ళ కాళ్లకు దండం పెట్టి నా జన్మ కడ తీర్చుకుంటాను. వస్తాను.